నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను, దండం పెట్టుకొని ఒక నిమిషం ప్రార్థన చేసి. ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఏదో చేయాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలివ్వండి, ప్రపంచంలోనే తెలుగు జాతి నంబర్1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి, ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్న 0 పావర్టీ మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికుండే వాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, 0 పావర్టీ నేషన్, 0 పావర్టీ స్టేట్, 0 పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.